నీకనే తెలుసు. యు నో బ్లూరే? యు యు నో బ్లడీ లిటరేచర్ బ్లూరే. ఇట్స్ అ జర్మన్ టెక్నాలజీ. అది పూలి కాదురా, బ్లూరే అంతే. రై, ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు, కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ సైజ్ పెంచాలా? తొక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్లు వేసి ఒరిజినల్ పూలు అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు బాబు? మేము కూడా దీనంతటికీ కారణం నువ్వేనా? జర్మన్ టెక్నాలజీ విత్ చీజ్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. గాట్ మీ. బైకల్ మున్ బైకల్ సర్. ఏంటి సర్ జర్మన్ టెక్నాలజీ బ్లూర్? చిచి సెన్లా తగులుకున్నావు కదా, చూసినప్పటి నుంచి ప్రాబ్లమ్స్ 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 సర్. నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా. బయటకెళ్ళు, బయటకెళ్ళు. హ్యాస్ ఇట్ గెట్ అప్. దీనికి నిజం పుల్లని తెలియదుగా, తన దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది. శ్రవంతి, 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 కొడుకులెంతది ఏం జాని అంత డల్గా ఉన్నావు? కరెక్ట్
ఎలా పొట్ట మీద పడ్డాడు సార్ ఆ బండోడు, పొట్టంత నొప్పిగా ఉందా. సరే సరే ఓ పెగ్గేసుకో. చాలు చాలులే వెళ్ళి పని చూసుకో. బయటికి రారా నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు, మనం చంపు చెప్పరా. ఇంకేంటి చెప్పేది, లాగేశాడు. నీకు భయపడారా అంతరం పరిగెత్తాను. ఒకటి రెండు మూడు ఇక చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిచిపోయింది నన్ను తప్పుడు. అయితే ఒక పంజి వెళ్ళిన పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ మామూలు నావాలి కాదు, అది పుల్లారెడ్డి లాకర్ లో దాచుకున్నాడు. అయితే ఉండరా ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు తమ్ముడు ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నేను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఈ ఏరియా అంత బిజినెస్ ఇస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలే నేను పడతా. రేపు నీలోకే అనవసరంగా నోరు పారేసుకున్నా. ఏంటి మళ్ళీ చెంప? ఏమండి ఎవరండి ఆ పెద్ద? ఓ ఆయన జాన్వు, అతన్నే పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అయ్యో వాడిని పెళ్లి చేసుకుంటా అంటారేంటండి? 70 ఏళ్ళ ముసలాడు, మహేష్ బాబులా ఉంటాడా? సర్దుకుపోతాను. మీరు సర్దుకుపోలే నేను సర్దుకుపోలేనండి. అరే మీరేంటి, మీ అందమేంటి, ఆ ముసలోడేంటండి? మీరే అన్నారుగా నేను చనినని. బ్యాడ్ టైం, ఎలాగూ ఇండియాకి వెళ్ళలేను. ఇంకో 2 రోజుల్లో నేను మిస్సెస్ జాన్వు అయిపోతాను. జాన్వు 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 ఆ పేరు చెప్తే నాకు కూడా కాదండి. మీకేంటి ఇండియాలో అలా అంతే కదా. నాకు వదిలేండి నేను చూసుకుంటా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత తిడతారు. షో నేను తిట్టనండి, ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్, మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను టచ్ చేయకూడదు, నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ ఒక టచ్ చేయను. పని చేయను అంటున్నారు, మరి దానికి అర్థం ఏంటి? పంచేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు పొగరు కూడా బాగానే ఉంది. చూసారా చూసారా అప్పుడే ఆలోచిస్తున్నారు. ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడ నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలని ఆలోచిస్తాను.